కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లోర్ ని మంత్రులు హరీష్ రావు, సబితాంద్ర రెడ్డి ప్రారంభించారు. సిఎస్ డిఎంఈ, హెల్త్ సెక్రటరీ సహా పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిఎస్ఐఆర్ ఫండ్స్ లో భాగంగా రహేజా కార్పోర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవిడ్ రోగులకు ప్రత్యేకంగా 3 ఫ్లోర్లను ఏర్పాటు చేశామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నూట 54 కోట్ల రూపాయలతోని మరో 915 ఐసీయూ బెడ్స్ను రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాడ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేయడం మీద మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. అందుకే రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొస్తా ఉన్నాం. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి మంచానికి కూడా ఆక్సిజన్ సౌకర్యం తీసుకొస్తా ఉన్నాం. డయాలసిస్ యూనిట్ల సంఖ్య పెంచుతూ ఉన్నాం. అదేవిధంగా వెంటిలేటర్ల సంఖ్య మనం పెద్ద ఎత్తున పెంచుకోవడం జరుగుతూ ఉంది. మాతా శిశు సంక్షేమ ఆసుపత్రులను కూడా పెద్ద ఎత్తున పెంచుతూ, మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలా డెలివరీల సంఖ్య కూడా బాగా పెరిగింది. ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 30% డెలివరీస్ ఉంటే, ఇవాళ కేసీఆర్ కిట్ను ప్రతిపాదించిన తర్వాత 52% ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈరోజు డెలివరీ జరుగుతూ ఉంది. వివిధ ఆసుపత్రులలో ఐసీయూ బెడ్స్ తక్కువగా ఉన్నాయి. కరోనాలో చాలామందికి ఐసీయూ ట్రీట్మెంట్ అవసరం అవుతా ఉందని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూ ట్రీట్మెంట్ కూడా పెంచాలనే ఉద్దేశంతో జిల్లా ఆసుపత్రులు, రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కూడా 154 కోట్ల రూపాయలతోని మరో 9